గుత్తి కోట క్యాలెండర్ ని పెద్దల సమక్షంలో అఫీషియల్ గా విడుదల చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన సువర్ణ గారు, ఈ యొక్క టూరిజం డిపార్ట్మెంట్ లో అనంతపురం కర్నూలుకి మేనేజర్ గా ఉన్నారు, అలాగే అరుణ మేడం గారు ఇన్ఫర్మేటిక్స్ కర్నూలు కలెక్టరేట్ లో పనిచేస్తారు మేడం గారు. ఈరోజు వీళ్ళందరి సమక్షంలో ఈ యొక్క గుత్తికోట క్యాలెండర్ ని రిలీజ్ చేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో మన జాషువా గారు, అడ్వాన్స్ ఆఫీసర్ గారు ఈ యొక్క డివిజన్ లో ఉన్నారు. అలాగే మా మిత్రుడు, అలాగే హిస్టరీ లెక్చరర్ మన ఇమానుల్ సార్ గారు కూడా ఈ కోట గురించి కానీ దీని గురించి కానీ చరిత్ర గురించి కానీ బాగా తెలుసు. అలాగే బిల్డర్ ప్రసన్న గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ యొక్క సందర్భాన్ని మేము ఆస్వాదిస్తున్నాము. గుత్తికోట క్యాలెండర్ని కర్నూలు నగర నడిగొడ్డులో విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు హిస్టరీ లెక్చరర్, ఈ యొక్క కోట చరిత్ర గురించి తెలియజేసే మాస్టర్ ఉన్నాడు ఇమానుల్ సార్. కర్నూలు జిల్లా కర్నూలు టౌన్లో ఉన్న ప్రభుత్వ కళాశాలలో ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు సార్. గుత్తికోట అత్యంత పురాతనమైనది. చాలా మాత్రం తూర్పు చాళుక్యుల ప్రాంతం నుంచి దాదాపు 6వ శతాబ్దం నుంచి ఈ యొక్క గుత్తికోట అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత కేంద్రంగా ఉన్న కోట వచ్చేసి గుత్తికోట. ఈ కేంద్రం దాదాపుగా గోల్కొండ కోట కన్నా అత్యంత పురాతనమైన కోట. మా యొక్క అభ్యర్థన ఏమంటే, ఇక్కడ చాలామంది వచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు వచ్చాడు, తర్వాత అంతకుముందు తారకరాజులు వచ్చారు, దాని తర్వాత మహమ్మదీయులు ఆయన మొఘల్స్ కూడా వచ్చారు, తర్వాత టిప్పు సుల్తాన్ వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు. దాదాపుగా వీళ్ళందరూ ఇక్కడ గుత్తికోటలో లాస్ట్ మన బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్న సార్ థామస్ మండ్రూల్ గారు కూడా ఇక్కడ దీని యొక్క కేంద్రంగా ఉండిపోయింది. అది బ్రిటిష్ వాళ్ళకి చాలా అత్యాత్మైన కేంద్రం. కానీ ఈనాడు మనం రాష్ట్రం జరిగిన తర్వాత గోల్కొండ కూడా దీని అత్యంత పురాతనమైన కూడా ఇది. దీన్ని బాగా సంరక్షించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఆ పక్కన బోయగోలు, ఇతర జొన్నగిరి అనేది అశోక కాలం యొక్క శిలాశాసనాలు ఉన్నాయి. దీన్ని ఒక టూరిజం గొప్పగా చేస్తే ఈ యొక్క ప్రాంతం అంతా, ఎందుకంటే హైవేలో ఉంది, అత్యద్భుతంగా డెవలప్ అవుతుంది. వాల్మీకి కూడా ఉండినాయి. దాన్ని ఈ గుత్తికోటను, తర్వాత జొన్నగిరి శాసనాన్ని అభివృద్ధి కానీ చేస్తే మన పర్యాటక శాఖకు చాలా ఆదాయం ఉంటుంది. మన పూర్వీకులకు మన చరిత్ర తెలియకుండా ఇప్పుడున్న జనరేషన్ తెలియకుండా ఉంటుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు నేను గుత్తి గురించి అంటే, నేను గుత్తికోటను చూశాను. మాది అనంతపురమే నేటివ్ కాబట్టి చాలా ఫేమస్, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. గుత్తికోట ఎక్కడము అంటే చాలా ఇష్టంగా కూడా ఎక్కుతారు. ఎన్నో రోజుల నుంచి నేను కూడా అనుకుంటున్నాను ఇది టూరిజం వాళ్ళు డెవలప్ చేస్తే ఎంతో బాగుంటుంది. ఆ గుత్తి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయి, ప్లస్ అందరికీ ఆనందంగా కూడా ఉంటుంది. అది ఒక ట్రెక్కింగ్ కానీ, పిల్లలైతే ట్రెక్కింగ్ లాగా వాడుకోవచ్చు, పెద్దలైతే చూసి రావచ్చు. ఇంకొంచెం ఫెసిలిటీస్ కల్పించి గవర్నమెంట్ వల్ల ఓపెన్ చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఏపీ టూరిజంలో డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మేము కూడా టూరిజం అంటే పర్యాటక శాఖ నుంచి కూడా గుత్తికోటలు ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ స్టార్ట్ కూడా చేస్తున్నాము, కాబట్టి త్వరలోనే అది కూడా డెవలప్మెంట్ చేసి ఒక టూరిజం శాఖని ఇంకా కూడా వృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మేడం గారి ద్వారా మా మాతృ రీజనల్ డైరెక్టర్ మన ఈశ్వరయ్య గారికి తెలియజేయవలసిందిగా, ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా తెలియజేసి త్వరలో గుత్తికోటను పర్యాటకంగా చేస్తారని కూడా భావిస్తూ, గుత్తికోట సంబంధించిన సమితి ఎల్లప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు కర్నూలు, కడప, అనంతపురము, రాయలసీమ వ్యాప్తంగా ఈ యొక్క దక్షిణ భారతదేశంలోనే ఇటువంటి పెద్ద కోట లేదు. అది ఈ ప్రాంతంలో అదిగాక ఇండస్ట్రీస్ లేవు, వాటర్ లేవు. కనీసం ఈ కోటమైనా మనం సంరక్షించుకుంటే భావితరాల వారికి ఒక మంచి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయనేది మా యొక్క గుత్తికోట సంరక్షణ సమితి పోరాటం చేస్తుంది మేడం. లక్ష సంతకాల సేకరణ కూడా చేశాం మేము, సీఎం దృష్టికి కూడా వెళ్ళింది. రీసెంట్గా మా ఎమ్మెల్యే గారు కూడా సీఎం గారికి తెలియజేయడం జరిగింది. గుత్తకల్ ఎమ్మెల్యే ధనిరామరెడ్డి గారు, మీ కర్నూలు జిల్లా మాకు అనుబంధం, ఎందుకంటే కర్నూలు జిల్లా ఎంట్రెన్స్లో ఉంది మన పక్క స్టేట్ నుంచి. కర్నూలుకి గుత్తికి చాలా అనుబంధమైన వినాభావ సంబంధాలు ఉన్నాయి. మేము చాలా లైక్ చేస్తాం కర్నూలు కూడా. కొండారెడ్డి గురించి కూడా లాస్ట్ ఇయర్ కూడా సార్ గుత్తికోట క్యాలెండర్ రిలీజ్ చేశారు. వచ్చిన మిత్రులందరికీ మా బిల్డర్ ప్రసన్న గారు మాకు వెన్నంటనే ఉండి మా క్యాలెండర్ విషయంలో కానీ మాకు సపోర్ట్గా ఉన్నారు మేడం. పెద్ద పెద్దలందరినీ కలుపుతున్నాము. మీ అధికారులు కూడా కొంచెం సీఎం దృష్టికి తీసుకెళ్ళదగిన గుత్తికోటను మనం పర్యాటకంగా చూస్తామని చెప్పి సందర్భంగా వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇద్దరితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.
మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.